నమస్కారం, విఎస్ 9 న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. వైఎస్ రాజశేఖర రెడ్డికి జగన్ ఘన నివాళి. తెలుగు రాష్ట్రాల్లో జయంతి కార్యక్రమాలు. ఏపీలో మహిళలకు గుడ్ న్యూస్, ప్రతి నెల ఒక్కొక్కరికి 1500 రూపాయలు. తెలంగాణ పాలిటిక్స్ లో మరో సంచలనం. చంద్రబాబుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ. తెలంగాణ, ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్, పలు జిల్లాల్లో భారీ వర్షాలు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవ 25 మంది విద్యార్థుల భవిష్యత్తుకు బాట వేసింది. ఏపీకి చెందిన విద్యార్థులు జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. వీరందరికీ జాతీయ స్థాయి విద్యాసంస్థలో సీటు దక్కిన ఐఐటి మద్రాసు తెచ్చిన కొత్త నిబంధన కారణంగా సమస్య ఎదురైంది. మంత్రి లోకేష్కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయగా వెంటనే సమస్యను పరిష్కరించారు. రాష్ట్రానికి చెందిన సుమారు 25 మంది విద్యార్థులకు ఐఐటి, ఎన్ఐటి వంటి జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందారు. ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగ విద్యార్థులకు ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనల ప్రకారం లాంగ్వేజ్ సబ్జెక్టులు రెండింటిలో ఒకదానికి మినహాయింపు ఉంది. ఈ మేరకు ఆ సబ్జెక్టుకు సంబంధించి ఈ అని పేర్కొంటూ మార్కుల జాబితా ఇస్తున్నారు. అయితే ఈ ఏడాది జోసా కౌన్సిలింగ్ పర్యవేక్షిస్తున్న ఐఐటి మద్రాసు నిబంధనలు మార్చడంతో సమస్య మొదలైంది. ఇంటర్లో కనీస అర్హతగా 5 సబ్జెక్టులకు సంబంధించిన మార్కులతో మెమో ఇవ్వాలని కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. కానీ ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు అలా మెమో ఇవ్వకపోవడంతో కొందరు దివ్యాంగ విద్యార్థులకు జాతీయ విద్యాసంస్థలో సీటు కోల్పోయే పరిస్థితి వచ్చింది. నేడు దివంగత నేత, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి. ఈ సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ దగ్గర ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ సతీమణి, వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జగన్ వెంట వైఎస్ఆర్సీపీ ఎంపీలు వైఎస్ అవినాష్ రెడ్డి, గురుమూర్తి, తనుజారాణి, వైఎస్ఆర్సీపీ నేతలు ఉన్నారు. జగన్తో పాటు మేనత్త విమలమ్మ, మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి తదితరులు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. మరోవైపు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా జగన్ ట్వీట్ చేశారు. నాన్న, మీ 75వ పుట్టినరోజు మా అందరికీ పండగ రోజు. కోట్లాది కుటుంబాలు ఇవాళ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు మీ పుట్టినరోజున సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్నారు. ప్రజా శ్రేయస్ కోసం మీరు చూపిన మార్గం మాకు శిరోధార్యం. జీవితాంతం మీరు పాటించిన క్రమశిక్షణ, చేసిన కఠోర శ్రమ, రాజకీయాల్లో మీరు చూపిన ధైర్య సాహసాలు మాకు మార్గం. మీ ఆశయాల సాధన లక్ష్యంగా కోట్లాది కుటుంబాల క్షేమమే చేయంగా చివరి వరకు కృషి చేస్తామని అన్నారు.
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఇప్పటికే పింఛన్ పెంచి పంపిణీ ప్రారంభించింది. అలాగే డిఎస్సికి సంబంధించి కసరత్తు మొదలైంది. అన్నా క్యాంటీన్లు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, నైపుణ్య గణన, ఉచిత ఇసుక విధానం ఎలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా మరో పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో ప్రకటించిన విధంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా అమలు చేయాలని భావిస్తున్నారట. ఈ పథకానికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ ప్రచారం మొదలైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలోనే ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల 18 ఏళ్ళు నిన్న ప్రతి యువతి మహిళలకు నెలకు 1500 అకౌంట్లో జమ చేసేందుకు కసరత్తు చేస్తుందంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ ట్వీట్ వైరల్ అవుతోంది. ఏపీ మహిళా మండలకు శుభవార్త. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా త్వరలో విడుదలయ్యే ఆడబిడ్డ నిధి పథకానికి ప్రతి మహిళకు నెలకు 1500 చొప్పున మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు. తెలంగాణ రాజకీయాలు రోజురోజుకి ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా కాంగ్రెస్ పార్టీలో చేరుతూ రాజకీయ పరిణామాలను పూర్తిగా మార్చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్కు వచ్చిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్లోని చంద్రబాబు నివాసంలో ఆదివారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, అరకిపూడి గాంధీ, మిరియాల్ కూడా మాజీ ఎమ్మెల్యే భాస్కర్రావు కలిశారు. ఏపీలో టీడీపీ కూటమి అఖండ విజయం సాధించడంతో పాటు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు చంద్రబాబుకు అభినందనలు తెలిపారు. అనంతరం తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలపై చంద్రబాబుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం గ్రేటర్ పరిధిలోకి గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా గతంలో చంద్రబాబు నేతృత్వంలో పనిచేసిన టీడీపీ నేతలే కావడం గమనార్హం. ఆ కారణంగానే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సెటిలర్స్ మద్దతు వారికే ఉండడంతో గెలుపొందారని విశ్లేషకులు వివరించారు. అందుకే ఆ ఎమ్మెల్యేలంతా ఇప్పటికీ టీడీపీకి సానుభూతిపరులుగా ఉన్నట్లు తెలుస్తోంది. మహిళల కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. మహాలక్ష్మి పథకం పేరుతో ఆర్టీసీ బస్సులో వారికి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తోంది. అలాగే ఇదే పథకం కింద రాష్ట్రాల్లోని ఒక్కో మహిళ అకౌంట్లో 2500 రూపాయలు జమ చేసేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే ఈ హామీని నిలబెట్టుకుంటామని ప్రభుత్వ పెద్దలు వెల్లడిస్తున్నారు. తాజాగా మహిళను ఆర్థికంగా మరింతగా బలోపేతం చేసేందుకు మహిళా శక్తి పథకాన్ని అమలు చేయాలని భావిస్తోంది. ఈ పథకానికి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టగా పథకం కింద తెలంగాణలోని స్వయం సహాయక సంఘాలకు పౌల్ట్రీ ఫారాలు, పాడి పశువులు, పాడి ఉత్పత్తుల విక్రయ కేంద్రాలు, దేశవాళీ కోళ్ల పెంపకం, సంచార చేపల విక్రయ కేంద్రాలను మంజూరు చేయాలని సర్కార్ నిర్ణయించింది. మహిళలు ఆయా యూనిట్లు నిర్వహించేందుకు బ్యాంకులు, స్త్రీనిధి, మండల మహిళా సమీక్ష ద్వారా రుణ రూపంలో ఆర్థిక సహాయం అందించనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా మహిళా సంఘాలు అర్హులైన వారిని ఈ యూనిట్ల కోసం ఎంపిక చేయాలని తాజాగా ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే సీజనల్ వ్యాధులు ప్రబలుతాయి. అందులోనూ డెంగ్యూ జ్వరాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. దోమకాటు వల్ల ఈ జ్వరాలు ప్రజల్ని ఇబ్బందులు గురిచేస్తాయి. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తుంది. డెంగ్యూ బారిన పడి వందల మంది ఆసుపత్రులు క్యూ కడుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు 900 డెంగ్యూ కేసులు నమోదు కాగా అందులో సగానికి పైగా హైదరాబాద్ నగరంలోనే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. నగరంలోని పలు ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్లో డెంగ్యూ జ్వరం బారిన పడి చికిత్స తీసుకుంటున్నారు. నల్లకుంట ఫీవర్ హాస్పిటల్కి ఎక్కువ మంది రోగులు జ్వరంతో డెంగ్యూ పరీక్షల కోసం వస్తున్నారు. వర్షాలు కురవడంతో డెంగ్యూకి కారణమయ్యే టైగర్ దోమ విజృంభిస్తోంది. ఈ టైగర్ దోమ కుట్టిన 3-4 రోజుల నుంచి వంటి నొప్పులతో పాటు మొదలై తీవ్ర జ్వరం, తలనొప్పి వస్తుందని డాక్టర్లు చెప్తున్నారు. తొలి దశలో తీవ్ర జ్వరం, ఒంటిపై దద్దుర్లు ఉంటాయని అంటున్నారు. రెండో దశలో ప్లేట్లెట్లు తగ్గడం, బీపీ పడిపోవడం, కడుపులో నొప్పి, వాంతులు, కాలేయంపై ప్రభావం ఉంటుందని అంటున్నారు. రెండో దశలో లక్షణాలు ఎక్కువగా ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే హాస్పిటల్లో చేరాలని సూచిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానంలో భాగంగా జరుగుమిల్లి మండలం చతుకపాడులోని ఇసుక రీచ్లను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనే స్వామి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జగన్నాథరావు, ఒంగోలు ఆర్డీఓ జీవి కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు సహజ వనరులైన ఇసుకను సామాన్య ప్రజలకు అందకుండా ఇబ్బందులు గురిచేసిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం నేడు ఉచిత ఇసుక విధానాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, ఈ రోజు నుంచే సీఎన్ఎన్జీ ట్రాన్స్పోర్టింగ్ ఛార్జీలు మాత్రమే తీసుకుంటూ ప్రజలకు ఇసుకను ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని, ఈ విధానం అమలుపై భవన నిర్మాణం మీద ఆధారపడిన కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారని, ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని మంత్రి స్వామి అన్నారు. గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపదయ దైవీ స్వస్తిరస్తున స్వస్తిర్మానుషేభ్యోర్ధ్వంజీ గాఢభేషజం శన్నో అస్తుపదే సంచతుష్పదే ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం మధో దేవాంతరం విష్ణు చక్రమే పృథివ్యాసం పదామభి.
వేగరం సార్. తమ్ముడు ఎక్కడమ్మా, తమ్ముడు కొంచెం ఎక్కడమ్మా. ఐదు సంవత్సరాల నుంచి రాష్ట్రంలో పేదలు మధ్యతరగతి ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. సహజ వనరులైనటువంటి ఇసుక కూడా అందలేనంత పనిచేశారు. ట్రాక్టర్ ఇసుక 5,000 రూపాయలు కొనుక్కోవాల్సిన దుస్థితి వచ్చింది. ఎన్నికల ముందు మేము చెప్పాము ఉచిత ఇసుక విషాదాన్ని తీసుకొస్తామని చెప్పాము. మా ప్రభుత్వం ఏర్పడిన 4 రోజులు కూడా కాలేదు. మొదటిది NTR భరోసా 4,000 రూపాయలు పెన్షన్ పెంచిచ్చాం. రెండవది ఉచిత ఇసుక విధానాన్ని ఇవాళ మేము ప్రారంభిస్తున్నాం. ఎన్నడూ లేని విధంగా మా నియోజకవర్గంలో 2 ఇసుక డంపులు ఉన్నాయి. వాటిని మొదటగా సేవరేజీ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కలుపుకొని 247 రూపాయలకి టన్ను కింద విక్రయించేస్తా ఉన్నాం. ఒక వ్యక్తికి 20 టన్నులకు మించి రోజుకి ఇవ్వడం లేదు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పగటిపూట మాత్రమే ఇసుకను సరఫరా చేయబోతున్నాం. నదుల పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి వాళ్ళు కావాలంటే బండ్ల మీద ఉచితంగా ఇసుక తీసుకొచ్చుకోవచ్చు. ఈరోజు ట్రాక్టర్ ఇసుక మేము 1,100 నుంచి 1,200 రూపాయలకి ఇసుకకు రేటు లేకుండా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సేవరేజ్ మాత్రమే వసూలు చేసేస్తున్నాం. ఇది చాలా సంతోషకరమైన విషయం. భవన నిర్మాణం మీద ఆధారపడిన కార్మికులు, బేల్దారులు కావచ్చు, పెయింటర్స్ కావచ్చు, మిగిలినటువంటి ఎలక్ట్రీషియన్, చాలామంది ఉద్యోగస్తులు, ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. 14కి 19 మధ్యలో ఉన్నటువంటి ఉచిత ఇసుక విధానం తిరిగి తెలుగుదేశం జనసేన బీజేపీల NDA ప్రభుత్వం తీసుకొస్తున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ప్రజల కష్టాలు కూడా తొలగిపోతూ ఉన్నాయి. మన పక్కనే ఉన్న ఇసుక మన సహజ వనరులు మనకి ఉచితంగా అందుతున్నటువంటి లక్ష్యంతో ఉన్నారు. ఈ ఉచిత ఇసుకని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మేము ప్రారంభిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా అందరినీ సమన్వయం చేసుకుని జిల్లా సమగ్ర అభివృద్ధికి తన సాయశక్తుల కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ జి రాజకుమార్ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 11:30 కలెక్టరేట్ చేరుకున్న నూతన జిల్లా కలెక్టర్ కు వేద పండితులు పూర్ణకుమంతో స్వాగతం పలికారు. కలెక్టర్ ఛాంబర్ లో వేద పండితుల ఆశీర్వచనాలు, సర్వమత ప్రార్థనల అనంతరం ఉదయం 11:30 రాజకుమారి గణియ జిల్లా నూతన కలెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, DRO ఏ పద్మజ, RDOలు, జిల్లా అధికారులు, సిబ్బంది జిల్లా కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమార్ మాట్లాడుతూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా అందరినీ సమన్వయం చేసుకుని జిల్లాను అన్ని రంగాల్లో ముందుంచి ప్రగతి పదాన్ని నడిపేందుకు కృషి చేస్తారన్నారు. నంద్యాల లాంటి మంచి జిల్లాకు ఇది తన మొట్టమొదటి కలెక్టర్ పోస్ట్ అని ఆమె పేర్కొన్నారు. నంద్యాల జిల్లా కలెక్టర్గా ఈ ప్రాంతంలో పనిచేసి సంతోషంగా ఉందని, కలెక్టర్గా ఎంపిక చేసి నియమించిన ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని ఆమె తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులకు అనుగుణంగా ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను సమర్థవంతంగా అమలు చేసి అందరి సహకారంతో జిల్లా అభివృద్ధికి పాటుపడతానని కలెక్టర్ తెలిపారు. అన్ని శాఖలను సమన్వయం చేసుకుని ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలను క్షేత్రస్థాయిలోకి విస్తృతంగా తీసుకెళ్లి అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. నంద్యాల జిల్లా జియోగ్రాఫికల్ ప్రొఫైల్, ఇక్కడి పరిస్థితులను పరిశీలించాలని, వ్యవసాయ అనుబంధ రంగాలు, ఇరిగేషన్, పరిశ్రమలు, టూరిజం తదితర అన్ని సెక్టార్లలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ఆకలింపు చేసుకుని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించి ఆ మేరకు చర్యలు తీసుకుంటానని ఆమె తెలిపారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్, అన్ని సెక్షన్ల విభాగాలను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ్రహ్మణస్పతి నమస్కారం.
ముందుగా రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి నంద్యాల జిల్లా కలెక్టర్గా నన్ను నియమించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ఒక మంచి జిల్లాకి నేను రావడం, మొట్టమొదటిసారి ఈ ప్రాంతంలో పనిచేసే అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఉన్న ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా మిత్రులు, ఎన్జిఓస్ అందరినీ సమన్వయపరుచుకుంటూ జిల్లాని ప్రగతిపదంగా నడిపించడానికి నా శాయశక్తిలా నేను కృషి చేస్తాను. ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలు ఏమి ఉన్నాయో అవి క్షేత్రస్థాయి వరకు తీసుకువెళ్ళి అన్ని శాఖల్ని సమన్వయపరిచి జిల్లాను ఎప్పుడూ కూడా ముందంజలో ఉంచడానికి అన్ని విధాలా నేను కృషి చేస్తానని మాటిస్తూ ఉన్నాను. అలాగే జిల్లా ప్రొఫైల్ మొత్తం చూశాను. ఇక్కడ జియోగ్రఫికల్ కండిషన్స్, ఇక్కడ ఉండే వేరియస్ రిసోర్సెస్, అగ్రికల్చర్, ఇరిగేషన్ సెక్టార్స్, ఇండస్ట్రీస్, అలాగే టూరిజం అండ్ అదర్ సెక్టార్స్కి సంబంధించి ఇప్పుడు ఏ విధంగా ఉంది సిస్టమ్, పటిష్టపరచడానికి ఎటువంటి ప్రణాళికలు రూపొందించాలి, అలాగే మరింత అభివృద్ధిలోకి తీసుకువెళ్ళడానికి అందరినీ సమన్వయపరుచుకుంటూ ఏ విధంగా ముందుకు సాగాలి అన్న ప్రయత్నం నేను చేస్తాను. అలాగే జిల్లా ప్రజలు చాలా మంచి ప్రజలు అని చెప్పి, బాగా మంచి మనసున్నవారు అని చెప్పి అందరూ నాకు ఇక్కడికి పంపించారు. ఇప్పుడు ఆ ప్రజల్ని చూస్తాను, ఆ ప్రజలతో కలిసి పనిచేస్తాను. కాబట్టి జిల్లాని అన్ని విధాలకు కూడా అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేసి ప్రతి ఒక్కరికి కూడా నిత్యం అందుబాటులో ఉంటానని కూడా నేను మాటిస్తూ ఉన్నాను. విశ్వ నటుడు కమల్ హాసన్ శంకర్ కాంబోలో తెరకెక్కిన ఇండియన్ 2 జూలై 12 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే సినిమా గురించి పాన్ ఇండియా లెవెల్లో గట్టిగానే ప్రమోషన్స్ చేశారు శంకర్. ఇక తెలుగులో కూడా ఈ సినిమాకి మంచి బజ్ ఉండడంతో హైదరాబాద్లో ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇండియన్ 3తో పాటు గేమ్ చేంజర్ గురించి అప్డేట్స్ ఇచ్చారు శంకర్. అయితే గేమ్ చేంజర్లో కీ రోల్ పోషించిన డైరెక్టర్ నటుడు ఎస్జి సూర్య ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇండియన్ 2, ఇండియన్ 3, గేమ్ చేంజర్ ఇలా 3 చిత్రాల్లోనూ ఎస్జి సూర్య నటించారు. ఇండియన్ 2లో ఓ కేమియోలో కనిపించబోతుంటే ఇండియన్ 3లో ముఖ్య పాత్రలో నటించారట. కానీ గేమ్ చేంజర్లో మాత్రం ఎస్జి సూర్యది మెయిన్ రోల్ అంటూ శంకర్ చెప్పారు. ఇక ఈ 3 చిత్రాల్లో తన పాత్రల గురించి చెప్తూ గేమ్ చేంజర్ రిలీజ్పై అభిమానులకి బో హింట్ ఇచ్చారు సూర్య. దయచేసి జూలై 12 ఇండియన్ 2 సినిమా చూడండి. ఇండియన్ 2 సక్సెస్ ఈవెంట్ సందర్భంగా ఇండియన్ 3 ట్రైలర్ని విడుదల చేసి సినిమా రిలీజ్ డేట్ను కూడా ప్రకటిస్తాం. అయితే అంతకంటే ముందే గేమ్ చేంజర్ విడుదలవుతుంది, నేను ఇండియన్ 2లో కాసేపే కనిపిస్తాను, సినిమా చాలా బాగా వచ్చింది, కానీ ఇండియన్ 3 గేమ్ చేంజర్లో నేను ముఖ్యమైన పాత్రలో పోషించాను, ఖచ్చితంగా మీ అందరినీ సర్ప్రైజ్ చేస్తానంటూ ఎస్జి సూర్య చెప్పారు. ఇక గేమ్ చేంజర్లో తన నటన చూసిన తర్వాతే శంకర్ తనని ఇండియన్ 2కి 3కి తీసుకున్నారంటూ ఎస్జి సూర్య ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. శుభ్మన్ గిల్ సారథ్యంలోని యువ భారత జట్టు జింబాబే పర్యటనలో తొలి విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం జరిగిన 2 T20 మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి 100 పరుల తేడాతో జింబాబేని చిత్తుగా ఓడించింది. తొలుత బ్యాటింగ్లో 234.2 పరులు చేసిన టీమిండియా ఆ తర్వాత జింబాబేను 18.4 ఓవర్లలో 134 పరులకు కుప్పకూల్చింది. కాగా శనివారం జరిగిన సిరీస్ ఆరంభ మ్యాచ్లో జింబాబే 13 పరుల తేడాతో గెలిచింది. ఈ విజయంతో 5 మ్యాచ్ల T20 సిరీస్లో 2 మ్యాచ్లు ముగిసేసరికి భారత్ జింబాబేలు 1-1తో నిలిచాయి. 3 T20 మ్యాచ్ బుధవారం జరగనుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోర్ నమోదు చేసింది. ఐపీఎల్ 2024 హీరో అభిషేక్ శర్మ సెంచరీతో చెత్తకొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. ఋతురాజ్ గైక్వాడ్ 47 బంతుల్లో 77 రన్స్, రింకు సింగ్ 22 బంతుల్లో 48 రన్స్తో బ్యాట్ చులిపించారు. ఈ మ్యాచ్లో తొలి 10 ఓవర్లలో 74.1 పరుగులు మాత్రమే చేసిన భారత్ ఆ తర్వాత యువ బ్యాటర్లు సిక్స్ల ఫోర్లతో చెలరేగడంతో చివరి 10 ఓవర్లలో 160కి 1 వికెట్ కోల్పోయి రన్స్ పెండుకుంది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలో దిగిన జింబాబే భారత బౌలర్ల దాటికి వరుసగా వికెట్లు కోల్పోయింది. ఓ దశలో బ్రియాన్ బానెట్ 9 బంతుల్లో 26 పరుగులు చేయడంతో 2.5 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 40 పరులతో నిలిచింది. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి పీకర్లతో కష్టాల్లో పడింది. పేసర్లు ముఖేష్ కుమార్, అవీష్ ఖాన్ల దెబ్బకు 4 వికెట్ల నష్టానికి 46తో నిలిచింది. ఆ తర్వాత కూడా వరుసగా వికెట్లు కోల్పోయి 18.4 ఓవర్లలో 134 పరులకు ఆల్అవుట్ అయింది. భారత బౌలర్లలో ముఖేష్ కుమార్ 3, అవీష్ ఖాన్ 3, రవి బిష్ణు 2, వాషింగ్టన్ సుందర్ 1 వికెట్ తీశారు. ఈ మ్యాచ్ ఫలితంతో 5 మ్యాచ్ల T20 సిరీస్ 2 మ్యాచ్లు ముగిసేసరికి 1-1తో సమ్మైంది. 3 T20 మ్యాచ్ జూలై 10 జరగనుంది. ఇక వాతావరణ విషయానికి వస్తే ఏపీలో వర్షాలు కురుస్తుండగా తాజాగా మరోసారి వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ కోస్తా తీరం మీదుగా ఆవర్తనం విస్తరించింది. వచ్చే 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో ఉరుములు, పిడుగులు, ఈదురుగాలతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ ప్రభావంతో ఇవాళ పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అంతేకాకుండా శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణ, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి, నంద్యాల,
శ్రీ సత్యసాయి అన్నమయ్య జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడతాయంటున్నారు. ఈ ఏడాది ఆశించినంతగా వర్షాలు కురవడం లేదు. ఎప్పుడూ లేని విధంగా మే నెలలో వర్షాలు దంచుకుంటాయి. రైతులు విత్తనాలు విత్తే జూన్ నెలలో మాత్రం సరిగ్గా వర్షాలు పడలేదు. అడపాదడపా భారీ వర్షాలు మినహా ఎక్కువగా రైతులకు లాభం చేసేలా వర్షాలైతే కురవలేదు. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ ప్రజలకు, రైతులకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తీపి కబురు చెప్పారు. ఇవాళ తెలంగాణలో 11 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు. ఈ బులెటిన్ విశేషాలు. నమస్కారం.